ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, ఏంటి అదోలా కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం లేచినట్టు గారు? లేదు, నువ్వు ఏదో దాస్తున్నావు. ఎందుకో ఇబ్బంది పడుతున్నావు. ఏ ఒంట్లో ఏమైనా బాగాలేదా? అదే ఏచిన తీగారు, నేను బాగానే ఉన్నాను. చూడు లక్ష్మి, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, సన్మానం జరుగుతుందని నువ్వు మౌనంగా ఉండిపోకు. ఈరోజు కాకపోతే ఇంకో రోజు శుభకార్యం చేసుకుంటాం. ఆరోగ్యం కన్నా ఏదో ముఖ్యం కాదు కదా. నీకు మాత్రం ఒంట్లో బాగోలేకపోతే చెప్పు, వెంటనే డాక్టర్ని పిలిపిద్దాం. చెప్పు లక్ష్మి, నీకు కడుపు నొప్పి లాంటిది ఏమైనా వస్తుందా? కడుపు నొప్పా? అలాంటిది ఏమీ లేదే. అయినా నాకు కడుపు నొప్పి వస్తుందేమో అని నీకెందుకు అనిపించింది? ఏం లేదు, నిన్ను చూస్తుంటే ఇబ్బంది పడుతున్నావుగా, అందుకే అడగాలనిపించింది లక్ష్మి. నాకేం కాలేదు, బాగానే ఉన్నాను. నాకు ఒంట్లో బాగోలేదని వీళ్ళు కనిపెట్టారంటే ఇంకెవరైనా సులువుగా కనిపెట్టేస్తారు, వెంటనే డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్ని పిలిస్తే నాకు ప్రెగ్నెన్సీ లేదని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? తాతయ్య, హలో. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. అమ్మా లక్ష్మి, చెప్పమ్మా. పార్థసారథి తాతయ్య లేరా నానమ్మా? లేరమ్మా. ఎంతకీ విషయం ఏంటి? అసలు ఏమైందంటే, అవునా? అయితే దాని రెమెడీ ఏంటంటే, ఇలా చేస్తే ఆ కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది, సరేనా? సరేనానమ్మా. ఒక పక్క నీ చెల్లెలకి నిశ్చితార్థం, నువ్వేంట్రా ఏదో కోల్పోయినట్టు.
హలో, అవునా? సరే, ఇప్పుడే బయలుదేరుతాను. ఏమైందిరా? అర్జెంట్గా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఏ టైంలో మీటింగ్ ఏంటన్న? తప్పదు మామ్, ఎంగేజ్మెంట్ ముహూర్తం టైంకి వచ్చేస్తాను. అలా కాదు మిత్రగారు, ఇది ఇంట్లో జరిగే అతి ముఖ్యమైన శుభకార్యం, మీరు లేకపోతే ఎలా? ముహూర్తం టైంకి వస్తానని చెప్తున్నాను కదా, బాయ్. హలో. హలో ఆకాష్, ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నావు? వచ్చేస్తున్నాను సంజన. ప్రేమించిన అమ్మాయితో ప్రధానం జరుగుతుందంటే ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఎంత ఉల్లాసంగా ఎగురుకుంటూ రావాలి. కానీ నువ్వు ఉస్సూరుమని లేట్ చేస్తున్నావు. అదేం లేదు సంజన, అయినా ఇంకా అరగంట టైం ఉంది కదా, ముహూర్తం టైంకి వచ్చేస్తానులే. హలో సార్, ముహూర్తం టైంకి ఉండడం ఏంటి? ఇంకాస్త ముందుండాలి కానీ. నిశ్చితార్థం రోజే నీ మీదున్న ఇంప్రెషన్ పోగొట్టుకునేలా ఉన్నావు. పిల్లోడు బావున్నాడు అనుకుంటున్నారు, అంతలోనే బాధ్యత లేనోడు అనుకునేలా చేసుకోకు. అయ్యో సంజన, అదేం లేదు, నేను టైంకి వచ్చేస్తాను. ఒక చిన్న పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. నిశ్చితార్థం పక్కన పెట్టి నీకేం పనులు ఆకాష్? ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి సంజన, ఆయన్ని కలిసేసి వచ్చేస్తాను. సరే బాబు, త్వరగా రా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే బేబీ, ట్రై టు అండర్స్టాండ్ మీ, నేను టైంకి వచ్చేస్తానులే, ఓకేనా? సీ యూ, బాయ్. ఓకే బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.